గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అవతరణ దినోత్సవం కావటంతో వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు ఆ క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ హాజరు కావటం లేదని గాంధీభవన్ వర్గాలు స్పష్టతనిచ్చాయి అనారోగ్యం ఎండల కారణంగా వైద్యుల సూచన మేరకు ఆమె తన విజిట్ విజిట్ను రద్దు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు ఆ మెసేజ్ను పెరేడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎస్ఈడి స్క్రీన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేయనున్నారు రేపు జరిగే ఈ వేడుకల కోసం పెరేడ్ గ్రౌండ్స్ ముస్తాబౌతోంది ఈ కార్యక్రమానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది హాజరయ్యేలా పెరేడ్ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి జూన్ రెండున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని పది గంటల సమయంలో పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు తదనంతరం నివాళులు అర్పిస్తారు అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని పోలీసు బలగాల కవాతు మార్చ్ ఫాస్ట్తో పాటు పోలీసుల గౌరవ వందనం ఉంటుంది తర్వాత పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు ఈ కార్యక్రమం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనుంది పోలీసు సిబ్బందికి ఉత్తమ అధికారులకు అవార్డులు అందజేయనున్నారు వీరి ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగియనుంది ఇక రేపు సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమానికి సాయంత్రం ఆరున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు అధికారులు హాజరు కానున్నారు వేడుకల్లో భాగంగా తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టేలా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్న హస్తకళలు ప్రత్యేక ఉత్పత్తులు స్టాల్లను రేవంత్ రెడ్డి సందర్శిస్తారు అనంతరం ఏడు వందల మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు హాజరవుతారు దీని తర్వాత ట్యాంక్ బంట్ ఏర్పాటు చేసిన స్టేజీపై డెబ్బై నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి అనంతరం ట్యాంక్ బంటుపై జాతీయ జెండాలు పట్టుకున్న ఐదు మందితో భారీ వాక్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ పూర్తి వర్షన్ పాటను విడుదల చేయనున్నారు ఈ పాటకు ప్రాణం పోసిన తెలంగాణ కవి అందశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సీఎం సన్మానిస్తారు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు హుస్సేన్ సాగర్ పై ఆకాశంలో పది నిమిషాల పాటు పేల్చే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక